అంటే ఇల్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమంటారు? ఇల్లు వదిలిపారు అండ్ మా మా ఇల్లు మా ఇష్టం. ఆర్థికంగా కోల్పోయి పరువు అన్ని రకాలుగా కోల్పోవడానికి నేనైతే సిద్ధంగా లేను. వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ మదర్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ బిహేవ్ చేస్తున్నారు. మీకు వాళ్ళ బ్రదర్ హిస్టరీ కూడా నేను చెప్పాలి. వాళ్ళ బ్రదర్ కూడా ఒక వైఫ్ వదిలేశాడు. వాళ్ళ బ్రదర్కి కూడా ఇల్లీగల్ అఫేర్స్ చాలా పలాసలో పెట్టుకున్నాడు. ఆ పాప వాళ్ళ బ్రదర్ తాలూకు పాప ఫస్ట్ వైఫ్ తాలూకు పాప కూడా డాక్టరు, అమ్మాయి మెరిట్ మీద సీటు. ఇంకా రెండో వైఫ్ ఒక అమ్మాయిని చేసేసుకున్నాడు, ఆవిడకి ఒక పాప. ఇలా బ్రదర్ ఇంకొక పాపకు కూడా చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదివితే అది పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అంతా వాళ్ళ మదరే. ఎవరి ఫ్యామిలీస్ని సుఖంగా ఉంచదు, ఎవరి ఫ్యామిలీస్ని సంతోషంగా ఉంచదు. అందరికీ డిస్టర్బ్ చేయడమే ఆవిడ పని. ఆ ఎవరి లైఫ్లన్నీ హ్యాపీగా ఉంచదు. అంటే నేను ఇంటర్నల్ ఫ్యామిలీ డెప్త్కి వెళ్ళకూడదు, వెళ్తే పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరిని పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఎన్నైనా గొడవలు ఆడుకోవచ్చు, కానీ పిల్లల మీద ఎఫెక్ట్ అవ్వకూడదని నేను ఆచి. మాధురి కూడా ఇందులో డబ్బులు పెట్టానని అంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా మీ దగ్గర? ఇంకొక మాట చెప్తానండి, ఎక్కడ పెట్టారో ఏటి పెట్టారో నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ పెడితే ప్రూఫ్ చూపించమనండి, ప్రూఫ్ చూపించి క్లెయిమ్ చేసుకోమనండి కోర్టులో. నేను ఈ 2 కోట్లు ఆయన కింద పెట్టానని లెట్ హెర్ ప్రొసీడ్ టు కోర్ట్. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని? ప్రూఫ్స్ ఉంటే ప్రొసీడ్ అవ్వమనండి కోర్టుకి. నేను ఈ డబ్బులు ఈయన కింద ఇంటి కింద పెట్టాను, నాకు ఈ రైట్ ఉందని ప్రూఫ్ చూపించుకొని ప్రొసీడ్ అవ్వమని సంతోషమే. మేమేమి కాదు అని అండం లేదు. తనకి ఏమైనా శక్తి ఉండి తనకి ఏమైనా దీని కింద డబ్బులు పెట్టానంటే ఆ క్లారిటీ ఆ డబ్బులు ఈ ఇంటి కింద పెట్టినందుకు ఆ ప్రూఫ్స్ అన్ని కోర్టులో పెట్టుకోమనండి సంతోషం. దానికి ముందుకు వెళ్ళమనండి. ఆ బాబా వాళ్ళ తమ్ముడు ఏమైనా పెట్టానంటే అవి కూడా ప్రూఫ్ చూపించుకోమనండి, చూపించుకొని ముందుకు వెళ్ళిపోమనండి. కొని ఆయనకి ఇల్లు కాకుండా ఇంకెక్కడేదైనా ఇల్లు తీసుకోవచ్చు అంటారా ఆస్తుల్లో, లేకపోతే అసలు ఈ మొత్తం అన్ని మీ పేరును రాయమండి? అందరం కలిసే ఉంటామండి. ఆయన మనల్ని ఆయన జీవిస్తాడు, నా మనల్ని నేను జీవిస్తానండి. మా ఇల్లు లేవు బ్రోతల్ హౌస్ కింద, మేము చేయడానికి మేము సిద్ధంగా లేమండి. అంతే, ఇది నాకు ఆడపిల్లలండి, నా లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, నా పిల్లల లైఫ్. ఎక్కడో ఏ లాడ్జిల్లో ఏ ఊరుల్లో ఎక్కడో అవుట్ ఆఫ్ ఇల్లు ఏదో పడినాయండి, ఈ టెక్కల్లో ఈ ఏరియాల్లో ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం మేము భరించలేము. మరి అతను ఇప్పుడు 58 సంవత్సరాలు, 58 కాదు, హీఈస్ రీచింగ్ టు 60 ఆన్ నవంబర్ 4th. హీఈస్ రీచింగ్, హీఈస్ సీనియర్ సిటిజన్. నవంబర్ 4కి 59 కంప్లీట్ అయిపోయి 60కి ఎంటర్ అవుతారు. ఓకే, ఏదైనా ఇంత వయసు వరకు కూడా ఆయన ఒక కెరీర్ని పెట్టుకొని ఎదిగినటువంటి పరిస్థితి, పైగా పొలిటీషియన్గా కూడా ఎదిగారు, ఇప్పుడు మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాలి లేదా ఈ టెక్కల్ నియోజకవర్గాన్ని వదిలేయాలి అంటే అది సాధ్యం అంటారా? మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాడండి జీరోకి, మేం చేసేదే. ప్రజల్లో ఆయనకి ఏం గుడ్ విల్ లేదు. జగన్ అన్న ఏదో ఆయనకి లేనిపోయిన అబద్ధాలు ఈయన చెప్పుకొని వెళ్తుంటాడు కాబట్టి అది ఇష్టాన్ని మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తప్ప ఎవరు ఈయన కోట్లు ఇలగా అడల్టరీ లేగులు నేను వచ్చే వ్యభిచార గృహం రన్ చేసి అవ్వడండి. నేను టెక్కల నియోజకవర్గ ప్రజలకు కూడా రేపు ఇవన్నీ చెప్తాను. ఆయనకేం లైఫ్ ఉంది? ఆల్రెడీ హీ బికేమ్ జీరో.